నమస్తే పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. నా పేరు శ్రీదేవి. మీరందరు కూడా బాగున్నారు కదా? మీ అందరు కూడా మీ పేర్లు చెప్పేస్తే మనకిద్దరికి ఒకళ్ళ పేర్లు ఒకరికి తెలుస్తుంది. ఓ, మీ పేర్లు చాలా చాలా బాగున్నాయి. నా పేరు ఎలా బాగుందో మీ పేర్లు కూడా అలానే బాగున్నాయి. నా పేరేం చెప్పండి? నేను శ్రీదేవి అని చెప్పాను. ఇవాళ మనము మొట్టమొదట ఏం చేస్తాము? వచ్చేసేది మన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఉన్న మనని సృష్టించిన భగవంతుడికి, మన తల్లిదండ్రులకి, మన చుట్టూ ఉన్న ప్రకృతికి అందరికీ ఒక పెద్ద నమస్కారం చేద్దాం. మొదలుపెట్టే ముందు ఇవాళ మనము మెదడుకి సంబంధించిన వ్యాయామం చేస్తాం కదా, బ్రెయిన్ జిమ్. దాంట్లో కొత్తవి చెప్తారు. నిలబడి చేసేవి కాదు, వాళ్ళన్నీ కూర్చుని చేసేవి. అసలు మనము ఈ మెదడుకి సంబంధించిన వ్యాయామం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఒక్కొక్కసారి మనము ఈ చెయ్యి వాడినప్పుడు ఇటువైపు మెదడు పనిచేస్తుంది, ఇటువైపు వాడినప్పుడు ఇటువైపు మెదడు పనిచేస్తుంది. మనం కొన్నిసార్లు ఏం చేస్తామంటే, రెండింటినీ ఒక్కసారి పనిచేస్తాం. రెండింటినీ ఒక్కసారి. ఇప్పుడు మనం నడిచేటప్పుడు ఎలా నడుస్తాము? కుడి కాలు ముందుకంటే ఎడమ చెయ్యి ముందుకు వెళ్తుంది, ఎడమ కాలు ముందుకు వెళ్తే కుడి చెయ్యి ముందుకు వెళ్తుంది. అంటే మనం రెండింటిని ఉపయోగిస్తున్నాం కాబట్టి మనకు రెండు వైపులా ఉన్న బ్రెయిన్ పనిచేస్తుంది అనమాట మెదడు. అలాంటికి సంబంధించినే మనం చేస్తాం. మొట్టమొదట మనము వృత్తము, దీర్ఘచతురస్రము, చతురస్రము, త్రిభుజం అవి చేస్తాం కదా, షేప్స్. వాటిని ఎలా చేయాలో మెదడు యూస్ ఉపయోగించి చూపిస్తారు మీకు. ఇది నా ఒక చెయ్యి, దీంతో నేను త్రిభుజము గీస్తాను గాలిలో. ఒకటి, రెండు, మూడు. ఇప్పుడు నేను ఈ చేత్తో దీర్ఘచతురస్రం గీస్తాను. ఇది త్రిభుజం కోసం పెట్టాను, ఇది దీర్ఘచతురస్రం కోసం. ఇది దీర్ఘచతురస్రం. ఇందులో ఏం కష్టం లేదు. ఇది ఇలా గీయొచ్చు, ఇది ఇలా గీయొచ్చు, కానీ రెండు ఒక్కసారి గీయడమే కష్టమవుతుంది. ఎందుకంటే మనము చాలా మన మెదడుని కేంద్రీకరించాలి, మనం చాలా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రెండు ఒక్కసారి చేయడం నాకు కూడా చాలా కష్టం, నేను కూడా ఇబ్బంది పడతాను. కానీ మనం చేస్తూ ఉంటే వస్తుంది. దానివల్ల మనకి చాలా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, మనము జాగ్రత్తగా ఆలోచించగలుగుతాం, ప్రతిదాన్ని మనం కొంచెం ఓపికతో ఆలోచించి పని చేస్తాం. ప్రయత్నిద్దామా? నేను కూడా తప్పులు చేయొచ్చు, కానీ పర్లేదు, మనం చేస్తూ ఉంటే వస్తుంది. మరి రెండు చేతులు ఇక్కడే పెట్టాం, రెండు వేళ్ళు. ఇది త్రిభుజం కోసం, ఇది దీర్ఘచతురస్రం కోసం. ఒక్కొక్కసారి త్రిభుజంలాగా కూడా దీర్ఘచతురస్రాన్ని చేయొచ్చు నేను, నాకు తెలియదు, కానీ నేను కూడా ప్రయత్నిస్తున్నాను మీలాగే. ఇది నేను చేసింది ఒక్కసారి. ఇలా 10 సార్లు కొంచెం గబగబా చేస్తే అప్పుడు మనం చాలా ఎక్కువసేపు మన కాన్సన్ట్రేషన్ పెంచాల్సి వస్తుంది. దానివల్ల మన కళ్ళు, వేళ్ళు, మెదడు అన్నీ ఒక్కసారిగా పనిచేస్తాయి. ప్రయత్నిద్దామా? ఇక్కడి నుంచి మొదలు పెడుతున్నాను. మళ్ళీ ఇది ఇలా రావాలి, ఇది ఇలా రావాలి, ఎందుకంటే ఇది త్రిభుజం, ఇది దీర్ఘచతురస్రం. ఒక 2 సార్లు అయిపోయింది, మళ్ళీ మొదలు పెడుతున్నాను. 3 సార్లు అయింది. ఇది 3 సార్లు చేయాలి, ఎందుకంటే త్రిభుజం. కానీ దీర్ఘచతురస్రంలో 4 సైడ్స్ ఉన్నాయి కాబట్టి 4 సార్లు చేయాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక్కొక్కసారి దీన్ని కూడా 4 సార్లు చేస్తాం, అలా చేయకుండా ఉండాలి. మళ్ళీ చేస్తున్నాం. అదిగోండి, నేను కూడా 4 సార్లు చేశాను, మిస్టేక్ అవుతుంది. కాబట్టి ఇది మనము చాలా మన జ్ఞాపక శక్తిని కానీ మన మెదడుని కానీ చాలా కేంద్రీకరించి చేస్తేనే వస్తుంది. ఇంకొకసారి చివరిసారి చేస్తున్నాను. ఇది త్రిభుజం, ఇది దీర్ఘచతురస్రం. ఇప్పుడు కరెక్ట్గా చేశాను నేను అంటే నేను దాని మీద నేను కేంద్రీకరించాను. ఇలా మనం దేని మీదైనా మన దృష్టిని కేంద్రీకరించి పని చేస్తే మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. దీనివల్ల మనం చదువులో కూడా బాగా పైకి వస్తాం. ఇది ఒకటే కాదు, మనం చదువులో కూడా పైకి రావాలంటే మనకి కాన్సన్ట్రేషన్ కావాలి, మనం మెదడునే వాడతాం కదా. ఇది మొట్టమొదటిది. రెండోది నేనేం చేస్తానంటే, పడుకున్న ఎనిమిది మొన్న నేను ఇలా చేసి చూపించాను ఒకరోజు, ఈసారి ఇంకొక రకంగా చూపిస్తాను. మన చేతులతోటి ఒక త్రిభుజాన్ని చేయాలి, ఇలా చేసి దీంతో పడుకున్న 8ని ఇలా చేసుకుంటూ వచ్చేటప్పుడు ఇంకొకటి ఉండాలి, మనం ఇందులోనే చూడాలి.
ఈ లోపలికి చూసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇటువైపు మెదడు ఇటువైపు మెదడు రెండు ఒక్కసారే పనిచేస్తాయి. ప్రయత్నించి చూద్దామా. ఇది ఇలా పెట్టాము, ఇందులోకి చూస్తాము. మనకి చూడడానికి చాలా తేలికగా కనిపిస్తుంది, తేలిక కాదు. మనం ఇందులోకే చూడాలి ప్రతిసారి. మనం ఏం చేసాము, దీన్ని త్రిభుజంలాగా చేసి 8ని పడుకోబెట్టి రాశాము. ఇది ఒకటి. ఇంకొకటి ఏం చేద్దాం మనము, మనము మనకి ఇవి రెండు వేలు, ఇది మనము ఒక కుందేలు చేద్దాం. ఈ రెండు వేళ్ళతో ఒక కుందేలు ఇచ్చేసి ఈ కుందేలు ఇలా 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 పరిగెడుతూ ఉంటే మనం ఇది గమ్ పెట్టి కాలుద్దాం, తుపాకీ పెట్టి మళ్ళీ వెంటనే ఇటు చేసి ఇలా కాల్చాలి. దీనివల్ల కూడా ఏంటంటే మనము ఇటువైపు ఇటువైపు మెదడుని పరిగెత్తిస్తున్నాము, ఇటు పరిగెత్తు అటు పరిగెత్తు అని. ముందు కుందేలు అడుకుంటుంది, కుందేలు కుందేలు అడుకుంటుంది. ఇప్పుడు వేటగాడు వచ్చాడు, ఇప్పుడు మనము ఈ వేలుతోటి ట్రై చేయాలి, తర్వాత గబగబా చేయాలి, అంతే. తేలిక కాదు అది చేయడం. ఇలా చూడడానికి తేలిక కనిపిస్తుంది కానీ ఇది తేలిక కాదు. నేను కూడా చాలా కంగారు పడుతున్నాను, ఇటు అటు చేస్తున్నాను, అటు ఇటు చేస్తున్నాను. సో ఇది మనం చాలాసార్లు ప్రయత్నించి చేయడం వల్ల మనకున్న కాన్సన్ట్రేషన్ చాలా పెరుగుతుంది. దానికోసం మనం ఇది ప్రయత్నించాలి. ఇంకొకసారి చేసి చూద్దామా. కుందేలు, ఇది వేటగాడు, కుందేలు వేటగాడు. ఈసారి కుందేలు ఇక్కడ ఉంది, వేటగాడు ఇక్కడ ఉన్నాడు. కుందేలు వేటగాడు. తర్వాత మనం ఏం చేస్తామంటే మన తల మీద ఒక చేయి పెట్టుకుంటాం, జంపింగ్. మనము మన చేతిని ఇలా గిట్టిస్తాం, ఇక్కడ మన హృదయం దగ్గర ఇంకొక చేయి పెట్టుకుంటాం, సరేనా. దీన్ని జంపింగ్ చేస్తాము, దీన్ని ఇలా తిప్పుతాము రెండు ఒక్కసారి. చాలా ముందు ఒక్కొక్కటి చూపిస్తాను. ఒకటి, రెండు, మూడు. ఇప్పుడు రెండు కలిపి చేస్తున్నాను నేను. ఇప్పుడు ఇటువైపు చేతిని తలతో చేద్దాము, ఇటువైపుని హృదయం దగ్గర ఇలా తిప్పుదాము. ఇవన్నీ చేయడానికి మనము చాలా కాన్సన్ట్రేషన్ చేయాలి. అలా ఊరికే వచ్చేయదు, కాన్సన్ట్రేషన్ చేస్తేనే వస్తుంది. ఈ చేయిని తల మీద కొట్టుకున్నప్పుడు ఇది ఇలా తిప్పాము, దీన్ని తల మీద కొడుతున్నప్పుడు ఇది ఇలా తిప్పాము. ఇంక ఇప్పుడు నా దగ్గర బొట్టెన్ వేలు, చిటికెన్ వేలు, డాన్స్ ఉంది. ఇవి రెండు కలిసి నాట్యం చేస్తాయి. ఎలా చేస్తాయో చూపించిన. ఇది చాలా కష్టం, మనకు చాలా తేలిగ్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు నేను రెండు బొట్టెన్ వేలు ఓపెన్ చేస్తాను, కొన్నిసార్లు రెండు చిటికెన్ వేలు ఓపెన్ చేస్తాను. మనము మన ప్రయత్నం చేస్తున్నాం, ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఓకే, నేనేం తెలిసాను ఇప్పుడు, ఈ చెయ్యి చిటికెన్ వేలు, ఈ చెయ్యి బటన్ వేలు, డాన్స్ చూసారా. నాది ఇక్కడ కూడా ఓపెన్ అయిపోయింది, ఇది నేను తెరవకూడదు. ఇది తెరిచినప్పుడు ఇది మూసేసి ఉండాలి. నేను ఇదే చెప్పింది, మనము బాగా కాన్సన్ట్రేట్ చేస్తేనే వస్తుంది. మళ్ళీ ప్రయత్నిద్దామా. ఇది బటన్ వేలు, ఇది చూపుడు వేలు. ఇది తేలిక కాదు, కొంచెం టైం పడుతుంది మనకు కూడా రావడానికి. ఒక చెయ్యి బొట్టిన వేలు, ఒక చెయ్యి చూపుడు వేలు. మళ్ళీ చూపిస్తాను, ఇది ఈ బొట్టిన వేలు, ఈ చిటికెన వేలు. ఓకేనా, ఇప్పుడు మారింది ఈ బొట్టెన్ వెళ్ళి చిట్కెళ్ళి. ఇప్పుడు నాకు కూడా కరెక్ట్గానే వస్తుంది, ఎందుకంటే నేను దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. మీరు కూడా ఇటు అటు చూస్తే మనకి తప్పులు వచ్చేస్తాయి, అర్థమైంది కదా. ఇది ఇంకొక ఎక్సర్సైజ్.
ఇవన్నీ మనము మెదడుకి సంబంధించింది. వీటి వల్ల ఏమవుతుందంటే మనకి మన బుద్ధి బాగా తేజవంతంగా అవుతుంది. మనం ఎందుకంటే మన మెదడుని చాలా ఎక్కువగా శ్రమ పెట్టిస్తున్నాం కదా, నువ్వు ఇలా చెయ్యి, ఈ చేత్తో చెయ్యి, ఆ చేత్తో చెయ్యి, ఈ కాలు చెయ్యి, ఆ కాలు చెయ్యి అని మనము బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాం కదా మెదడుని. చేసినప్పుడు ఏమవుతుంది, మెదడు ఇంక ఎక్కువ పనిచేస్తుంది. ఎక్కువ పనిచేసినప్పుడు ఏమవుతుంది, చాలా తేజవంతంగా అవుతుంది. మనం అందుకే దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి. ఇప్పుడు మనం ఇలా చేస్తున్నప్పుడు మనం దీని గురించి ఆలోచించాలి, ఇటు ఇటు అలా చూడకూడదు. చూస్తే మనం ఈ పని మీద చేయటం లేదు, మనం అటు ఇటు చూడడం మీద కూడా చేస్తున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇవాళ మనం నేర్చుకున్న మెదడుకి సంబంధించిన ఎక్సర్సైజెస్, బ్రెయిన్ జిమ్. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, నేను ఒక పాట నేర్చుకున్నాను చందమామ మీద. మీరు ఎప్పుడు విని ఉండరు ఈ పాట, నేను కొత్త పాట నేర్చుకున్నాను. అది మీకు నేర్పిస్తాను. నేర్పించాలా, నేర్పించమంటారా? చందమామ ఏం చేశాడు తెలుసా, పకోడి తిన్నాడు. చందమామ ఎప్పుడైనా పకోడి తింటాడా? కానీ చందమామ పకోడి తిన్నాడు. చందమామ పకోడి తిన్నాడు. ఏం తిన్నాడు చందమామ? పకోడి తిన్నాడు. వేడి వేడి టీ తాగి పాటలు పాడాడు చందమామ. పకోడి తిన్నాడు, వేడి వేడి టీ తాగి పాటలు పాడాడు చందమామ. పెప్సీ తాగాడు, టండా టండా పెప్సీ తాగి డాన్స్ చేశాడు. చల్ల చల్లని పెప్సీ తాగి డాన్స్ చేశాడు చందమామ. పాటలు పాడాడు, తప్పు తప్పు పాట పాడి దెబ్బలు తిన్నాడు. తప్పు తప్పు పాటలు పాడి ఏం చేశాడు చందమామ? దెబ్బలు తిన్నాడు. ఓకే, అదైన తర్వాత చందమామ ఏడ్చాడు. చందమామ నవ్వుతున్నాడు, చందమామ ఇలా నవ్వాడు. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, సరేనా? చందమామ పకోడీ తిన్నాడు, వేడి వేడి టీ తాగి పాటలు పాడాడు చందమామ. పెప్సీ తాగాడు, చల్ల చల్లని పెప్సీ తాగి ట్విస్ట్ చేశాడు చందమామ. పాటలు పాడాడు, తప్పు తప్పు పాటలు పాడి దెబ్బలు తిన్నాడు చందమామ. ఏడుస్తున్నాడు చందమామ, నవ్వుతున్నాడు ఇది చందమామ పద. ఈరోజు మనము రెండు కథ చెప్పుకుందాం. మొట్టమొదటి కథలో నలుగురు స్నేహితులు ఉన్నారు. ఎంతమంది స్నేహితులు ఉన్నారు? నలుగురు స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు? మొట్టమొదట ఒక కాకి. కాకి ఏమంటుంది? కావ్ 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 అంటుంది. కాకి నల్లగా ఉంటుంది, మన జుట్టులాగా కాకి నల్లగా ఉంటుంది. కానీ కాకి మంచిది. ఒక కాకి, ఒక తాబేలు. తాబేలు చాలా నెమ్మదిగా నడుస్తుంది. తాబేలు పైన ఏముంటుంది? తాబేలు పైన ఒక డొప్పు ఉంటుంది, అది తాబేలు ఇల్లు. ఒక తాబేలు, ఒక కాకి. ఇంకా ఎవరున్నారు? ఒక జింక ఉంది. జింక భలే తొందరగా పరిగెత్తుతుంది ఇలా గెంతుకుంటూ. జింక చాలా అందంగా ఉంటుంది చూడడానికి. ఒక జింక. మూడు. ఇంకా ఎవరున్నారు? ఒక ఎలుక ఉంది. ఎలుక, చిన్న ఎలుక, అది చిన్న ఎలుక. నలుగురు స్నేహితులు ఎవరెవరు? ఒక కాకి, ఒక తాబేలు, ఒక జింక, ఒక ఎలుక. ఈ నలుగురు స్నేహితులు ఉన్నారు. వీళ్ళ నలుగురు చాలా బాగా ఒక చోటే ఆడుకుంటారు, ఒక చోటే తింటారు, ఒక చోటే పడుకుంటారు. మంచి స్నేహితులు వాళ్ళు, చాలా బాగుంటారు ఒకరితో ఒకళ్ళు. ఒకరోజు ఏమైంది, జింక బయటికి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. వెళ్తూ ఉంటే కాకి చెప్పింది, జింక జింక ఎక్కడికి వెళ్ళకు, నాకు ఇప్పుడే తెలిసింది వేటగాడు తిరుగుతున్నాడంట, పట్టుకుని వెళ్ళిపోతాడు అని. జింక చెప్పింది, ఏం కాదు, నేను బాగా ఫాస్ట్గా పరిగెడతాను, నేను వచ్చేస్తాను, నువ్వు టెన్షన్ పడద్దు నా కోసమని. జింక మంచిగా పచ్చగా పచ్చిగా ఉన్న చోట మేయడానికి వెళ్ళింది. అక్కడ ఒక వేటగాడు ఉన్నాడు, తుపాకీ పట్టుకుని వల పట్టుకుని వచ్చాడు. అని చూసి నెమ్మదిగా వల ఇలా తీసి జింక మీద క్షా అని సిరేశాడు. జింక ఒక్కసారి వలలో చిక్కుకుని రక్షించండి, కాపాడండి అని అరుస్తుంది జింక.
చాలా సేపైనా జింక రాలేదు ఏంటి అని కాకి, తాబేలు జింక ఇంతసేపైనా రాలేదు ఎందుకని అంటావు అంటే, ఎలుకంది అక్కడ మంచి ఆహారం దొరుకుంటుంది, నేను చక్కగా తింటూ ఉంటుంది కడుపు నిండా, మనం ఎందుకు ఆలోచించాలి అంటే, కాదు ఇంతసేపు రాలేదంటే ఏదో ప్రమాదంలో చిక్కుకుంది, మనం వెళ్ళి చూద్దాము అంటే, తాబేలుంది అబ్బా నేను ఇంత దూరం నడవలేను, నేనేమో చాలా నెమ్మదిగా వస్తాను, మీరు నన్ను తీసుకుని వెళ్ళలేరు, నేను బరువుగా కూడా ఉన్నాను, నేను రమ్మను అని అంటే, అప్పుడు కాకి చెప్పింది, మన స్నేహితుడు జింక, మన స్నేహితుడికి ఏమన్నా అయితే మనం వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు, పదండి అందరం వెళ్దాము అంటే, సరే అని ముందు కాకి చెప్పింది, ఒక పని చేయి తాబేలు ఇక్కడే ఉండు, మేము వెళ్ళి నేను ఎలుక ఎలుక నా మీద ఎక్కుతుంది, నేను ఎగురుతాను, మేము వెళ్ళి చూసొస్తాం అక్కడ ఏమైంది అన్నది, చూసి వచ్చిన తర్వాత నిన్ను తీసుకుని వెళ్తాము అంటే, తాబేలు సరే అది, సరే నేను రెండుసార్లు వచ్చేది కష్టం తప్పిపోయింది, మీరిద్దరు వెళ్ళి వచ్చి నాకు చెప్పండి ఏం జరిగిందో, దాన్ని బట్టి నేను కూడా వస్తాను అంది. అన్న తర్వాత కాకి పిలిచింది ఎలుకని, ఎలుక నువ్వు నాకు ఇక్కడ ఎక్కువ అని, ఎలుక ఇక్కడ ఎక్కితే కాకి కావ్ 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 అని ఎగురుకుంటూ పైన అంతా చూస్తుంది, ఎక్కడన్నుందా జింక ఎక్కడన్నుందా జింక అని చూస్తే, ఒక చోట జింక వలలో చిక్కుకుని రక్షించండి కాపాడండి అని అరుస్తుంది. అది చూసి కాకి, నేను చెప్పాను జింకతో ముందే వేటగాడు ఉన్నాడు వెళ్ళొద్దు అని, నా మాట వినలేదు, చూసావా జింకకి ఏమైందో చిక్కుకుంది, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని ఆలోచించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టి మనం ఒక పని చేద్దాం, మనం వెళ్ళి తాబేలును కూడా తీసుకొద్దాం, తీసుకొని వచ్చి ఆ తాబేలుని ఇక్కడ వదులుదాం, వదిలి వేటగాడిని మాయ చేద్దాం మనం. వేటగాడిని మాయ చేశాక నువ్వు నెమ్మదిగా వాళ్ళని కొరికి అని కొరికేయండి, పళ్ళు గట్టిగా మంచిగా ఉంటాయి, అప్పుడు జింక పారిపోతుంది, మనం అందరం పారిపోతాం అంటే సరే అనుకున్నారు. అనుకున్న తర్వాత అప్పుడు ఏం చేయాలి ఎలా వెళ్ళాలి అని ఆలోచించి తాబేలు చెప్పారు, తాబేలు ఒక సంచిలోకి వెళ్ళు, నేను ఆ సంచిని మోస్తా, కాకి చెప్పింది నేను ఇట్లా నోటితో పట్టుకుంటా సంచిని, ఇంకొక వైపు నోటితోటి ఎలుక పట్టుకుంటుంది నా మీద కూర్చుని, నిన్ను ఏదో ఒకటి చేసి అక్కడికి తీసుకెళ్తాము అంటే తాబేలు సరే అని, సరే అని ఇంకొక ఇలా 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 వెళ్ళి సంచిలో కూర్చుంది. కూర్చున్న తర్వాత కాకి నోటితో పట్టుకుంది, ఎలుక కూడా నోటితో పట్టుకుంది, కావు కావు అని అరవలేదు, ఇప్పుడు అరిస్తే నోట్లో ఉన్న తాబేలు పడిపోతుంది కదా, అరవకుండా ఇప్పుడు అనే గురుకుంటూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత జింకకి వెళ్ళి చెప్పారు, శబ్దం చేయకు, మేము ఒక ఆలోచన చేసి వచ్చాము, దాంతో నిన్ను రక్షిస్తామంటే జింక మంచిది, నా స్నేహితులు నా కోసం వచ్చారు నన్ను రక్షిస్తారు అని ఆనందపడింది. అప్పుడు తర్వాత ఏం చేసింది కాకి వెళ్ళి వేటగాడు ఎక్కడున్నాడా అని వెతికింది, ఇలా ఇలా వేటగాడు అక్కడ ఎక్కడో నిద్రపోతున్నాడు, పడ్డప్పుడు జంతువుని తీసుకుందాంలే అని అలా నిద్రపోతున్నాడు. సో నెమ్మదిగా వెళ్ళి కాకి ఏం చేసింది, చూసింది ఇలా వేటగాడిని, ఓకే వీడు నిద్రపోతున్నాడు మనం ఏం చేయాలి అని తాబేలుకి చెప్పింది, తాబేలు నువ్వు రా, వెళ్ళి వేటగాడి పక్కన నెమ్మదిగా నడు, నిన్ను కూడా పట్టుకోవడానికి వేటగాడు నీ వెనకాల వస్తాడు, అప్పుడు మేము జింకను తప్పిస్తాము అంటే తాబేలు వెళ్ళి వేటగాడిని ఇలా 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 అంది. వేటగాడు ఇలా లేచి చూశాడు, చూసి తాబేలు నాకు ఇంకొక జంతువు దొరుకుతుంది ఇవాళ, నేను దీన్ని కూడా తీసుకెళ్తాను, ఇలా ముట్టుకోబాడు తాబేలుని, తాబేలు లోపలికి వెళ్ళిపోతుంది కదా, దాని ఇంట్లోకి కాళ్ళు చేతులు తల లోపలికి పెట్టేసుకుంది. వేటగాడా ఈ తాబేలు చచ్చిపోయినట్టుంది అని మళ్ళీ ఇలా 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 అంది. ఎంతసేపు అన్నా తాబేలు బయటికి తీయట్లేదు తల కాళ్ళు, అయ్యో ఈ తాబేలు చచ్చిపోయిందా అని, సరే మనం తీసుకెళ్ళి దీన్ని నీళ్ళల్లో వదులుదాం, నీళ్ళల్లో వదిలితే బతుకుంటే మనకు తెలుస్తుంది పట్టుకోవచ్చు అని నెమ్మదిగా నడుచుకుంటూ నది వైపు వెళ్ళాడు. నది వైపు వెళ్ళేసరికి ఈ సమయంలో ఎలుక మొత్తము వలని కొరికేసింది, జింక బయటకు వచ్చింది. అప్పుడు మన తాబేలు చెప్పింది, తాబేలు కాదు మన ఎలుక చెప్పింది, నువ్వు పరిగెత్తు, నువ్వు తొందరగా పరిగెత్తగలవు కాబట్టి నువ్వు పరిగెత్తు, లేకపోతే వేటగాడు మళ్ళీ పట్టుకుంటాడు నిన్ను అంటే మన జింక జుమ్ 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 అని అలా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు కాకి నుండి ఎలుక ఏముంది, కాకి మీద ఎలక తల మీద ఎక్కేసి వెళ్ళిపోతుంది, ఎగిరిపోతుంది, కానీ తాబేలు ఉంది కదా మళ్ళీ పైన ఎగురుకుంటూ వెళ్ళి చూస్తున్నాయి తాబేలు ఏమైంది అని. చూస్తే వేటగాడు తాబేలు ఇలా అంటున్నాడు ఇలా అంటున్నాడు, ఎంత చేసినా తాబేలు ఎగ్గట్ల, సరే దీన్ని నీళ్ళల్లో వదులుదామని నీళ్ళల్లో వదలంగానే తాబేలు తల కళ్ళు బయట పెట్టేసి నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది లోపలికి. వేటగాడు తాబేలు రా అంటే ఎందుకు వస్తుంది తాబేలు, అది వెళ్ళిపోయి నీళ్ళలో దక్కుంది. ఇంకా కాకి నూను ఎనుక చూసినాయి, అవి అలానే చెట్టు మీద ఉన్నాయి, ఈ వేటగాడిని వెళ్ళిపోనివని. వేటగాడు సరే నా వలలో పడ్డ జింకనన్నా తీసుకెళ్దామని వెనక్కి వచ్చాడు.
అలా వెనక్కి వచ్చి చూసేసరికి వల లేదు, అది ముక్కలు ముక్కలు అయిపోయింది, ఇంకా కూడా లేదు. నా వల ముక్కలు అయిపోయింది, ఎలా అయిపోయిందని చూస్తే ఎవరు కనిపించట్లేదు. అయ్యయ్యో, నేను అత్యాశకి పోయి నిద్రపోయి అక్కడ తాబేలు వెనకాల వెళ్ళేసరికి ఎవరో వచ్చి నా వలలో పడ్డ జింకను తీసుకుని వెళ్ళిపోయాడు. నాకు ఉన్నది కూడా పోయింది, ఉంచుకున్నది కూడా పోయిందని ఏడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. అప్పుడు ఇవి రెండు మన ఎలుక కాకి నీళ్ళ దగ్గరికి వెళ్ళాయి. వెళ్ళి తాబేలు పిలిచాయి, తాబేలు తాబేలు బయటికి రా అంటే తాబేలు ఇలా తలెత్తి చూసింది నీళ్ళల్లో నుంచి చూసి, వెళ్ళిపోయాడు ఆ వేటగాడు అని అడిగింది. వేటగాడు వెళ్ళిపోయాడు, మనము వాడిని మూర్ఖుణ్ణి చేసేసాము, వాడిని మోసం చేశాము, వాడు మన జింకను పట్టుకెళ్దామంటే వాడిని మోసం చేసి మనం తప్పించేశాము, పద మనం ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ మనందరం మంచిగా ఉందాము అని మళ్ళీ సంచి తీసుకొస్తే తాబేలు సంచిలో కూర్చుంది. మళ్ళీ కాకి నోటితో పట్టుకుంది, ఎలుక కూడా నోటితో పట్టుకుంది, మంచిగా ఎగురుకుంటూ తిరిగి వచ్చేసి నలుగురు హాయిగా ఉన్నారు మిత్రుల్లాగా. మళ్ళీ అప్పుడు మళ్ళీ కాకి చెప్పింది, ఇంకొకసారి మేము ఎక్కడికన్నా వెళ్ళొద్దు అని చెప్పినప్పుడు వెళ్ళొద్దు, నువ్వు వెళ్తే ఇలానే అవుతుంది, మేము రాకపోయింటే ఏం జరిగేది, వేటగాడు నిన్ను తీసుకుని వెళ్ళిపోయేవాడు, ఇలా నిన్ను కోసేసి కూర వండుకుని తినేసేవాడు, మా మిత్రుడు పోయేవాడు కదా మాకు, నువ్వు అలా ఇంకొకసారి వెళ్ళొద్దు అంటే వాళ్ళందరూ అవును, మనం అందరము మంచి స్నేహితులం, ప్రాణ స్నేహితులం, ఒకళ్ళ కోసం ఒకళ్ళం మనం ఏదైనా చేయాలి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు నిలబడాలని వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు ప్రమాణం చేసుకున్నారు. మనము ఎవరి మాట వినొద్దు, మన నలుగురం ఒకళ్ళ మాట ఒకళ్ళం వినాలి, మనం మంచిగా ఉండాలి, మనము హాయిగా సుఖంగా ఉండాలి అని ఒకళ్ళ కోసం ఒకళ్ళు ప్రమాణం చేసుకుని వాళ్ళు అలాగే ఉన్నారు. తర్వాత మనం కూడా మన మిత్రులకి సహాయం చేయాలి, వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. సహాయం అంటే ఎలా చేయాలి, వాళ్ళు గుంటలో దూకితే మనం గుంటలో పడిపోకూడదు, వాళ్ళని ఎలా బయటికి తీయాలని చూడాలి. సహాయం అంటే వాళ్ళతో పాటు మనం వెళ్ళి పడిపోవడం సహాయం కాదు, వాళ్ళ బాధలో ఉంటే వాళ్ళని బాధలో నుంచి బయటికి ఎలా తీసుకురావాలి అని మనం చేసేదని సహాయం అంటారు. దానికి కొంచెం మనం సమయస్ఫూర్తిని వాడాలి, కొంచెం మన బుర్ర వాడి సమయస్ఫూర్తితో వాళ్ళని బయటికి తీసుకొస్తే వాళ్ళ సమస్య తీరిపోతుంది, మనం ఆనందంగా ఉంటాం. మన స్నేహితులు ఆనందంగా ఉంటే మనం కూడా ఆనందంగా ఉంటాం కదా. ఇది మనం నేర్చుకోవాల్సింది, సమయస్ఫూర్తి చాలా చాలా అవసరం. ఈ నాలుగు జంతువులు అలానే చేశాయి కదా, సమయస్ఫూర్తితో ఉండి ఎంత చక్కగా అన్ని కలిసి వచ్చేసాయి, సుఖంగా ఉన్నాయి. వేటగాడు మాత్రం నష్టపోయాడు, తన వల పోయింది, తను అనుకున్న ఆహారం పోయింది, దొరికిన తాబేలు కూడా పోయింది, నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. అర్థమైంది కదా. ఇంకొకటి చెప్పుకుందాం మనం ఇవాళ కథ. ఇది ఒక బ్రాహ్మడు, ఒక నాలుగు ముగ్గురు దొంగలు. ఒకరోజు ఒక బ్రాహ్మడు ఒక రాజుగారి దగ్గర కోటకి పూజ చేయడానికి వెళ్ళాడు. రాజుగారు కొడుకు పుట్టాడనమాట, రాజుగారు కొడుకు పుట్టాడు అనేసి ఆయన చాలా సంతోషంతో బోర్డు అంతా పూజలు చేయించి, మాకు యువరాజు పుట్టాడు మా రాజ్యానికి అనేసి ఒక పెద్ద మేక బ్రాహ్మడికి బహుమతిగా ఇచ్చాడు. బ్రాహ్మడు దాన్ని ఇలా చూసి, నేను ఏం చేసుకోవాలి ప్రభు దీన్ని అంటే, ఇంటికి తీసుకెళ్ళు, నీకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆ చిన్న చిన్న పిల్లలకి పాలు తాగడానికి పనికొస్తుంది మేక, దీన్ని తీసుకెళ్ళు అంటే బ్రాహ్మడు సంతోషంగా దాన్ని ఇలా భుజం మీద పెట్టుకుని తీసుకుని వస్తున్నాడు. ఇట్లా, ఓహోహో, ఈ మేక నేను ఇంటికి తీసుకెళ్తాను, నా పిల్లలు పాలు తాగుతారు, వాళ్ళు ఇలా శక్తివంతులు అవుతారు, పెద్దవాళ్ళు అవుతారు, బుద్ధిమంతులు అవుతారు, బాగా చదువుకుంటారు, వాళ్ళు కూడా పౌరోహిత్యం చేస్తారు, రాజుగారు వాళ్ళని పిలుస్తారు, వాళ్ళకి బోల్డ్ బహుమతులు ఇస్తారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఈ మేక నాకు సంతోషం ఇవ్వడానికే నా దగ్గరకు వచ్చిందని ఓహో ఓహో ఓ అనుకుంటూ వెళ్తున్నాడు. అయితే అడవిలో ఒక ముగ్గురు దొంగలు ఉన్నారు. ఆ దొంగలు ఒక చెట్టు మీద కూర్చుని ఉన్నారు. చెట్టు మీద నుంచి చూస్తే బ్రాహ్మడి ఇలా మేకను మోసుకుని వస్తుంది కనిపిస్తుంది. కనిపించి, ఓహో, మనము వీడిని ఏదో ఒక రకంగా మోసం చేసి తనని ఈ మేకని మనం తీసుకోవాలి అని ఒక అతను వెళ్ళి, నమస్తే పండితులు గారు అన్నాడు. పండితులు గారు, నమస్తే బాబు, ఏంటి అంటే, నన్ను ఆశీర్వదించండి, మీరు చాలా గొప్ప పండితులు అంట కదా, రాజుగారు మీకు ఇంత పెద్ద మేక ఇచ్చారంట కదా, మీ పాండిత్యాన్ని చూసి నన్ను ఆశీర్వదించండి అంటే మంచిది సుఖీ భవ అని చెప్పాడు. చెప్పిన తర్వాత, అయ్యో, మీరు ఇంత పండితులు, రాజుగారు మేకిస్తే మీరేంటి కుక్కను తెచ్చుకుంటున్నారు అన్నాడు. బ్రాహ్మడు ఇలా చూశారు, ఏం మాట్లాడుతున్నావు, ఇది మేక కుక్క కాదు, రాజుగారు నాకు మేక ఇచ్చారు, నేను అదే తెచ్చుకున్నాను. అయ్యయ్యో, మీరు మేక ఇస్తే చూసుకోకుండా కుక్కను తెచ్చుకున్నారు, ఇది మేక కాదు, ఇది కుక్క అంటే బ్రాహ్మడికి నమ్మకం అనిపించలా, అయ్యి ఉండదు, ఇది రాజుగారు నన్ను అలా మోసం చెయ్యరు, నాకు మేకనే ఇచ్చారు, ఇది కుక్క కాదు అని నేను నీ మాట నమ్మను అని ముందుకెళ్ళాను.
ముందుకెళ్ళిన తర్వాత కొంచెంసేపటికి రెండో దొంగ ఇంకో చెట్టు దగ్గర నుంచి వచ్చాడు. నమస్తే పండితులు గారు అన్నాడు. పండితులు గారు, ఏంటి వాళ్ళు ఇంతమంది కనిపిస్తున్నారు, నాకు ఇంతమంది అడుగుతున్నారు అని చూశారు. మీరు ఎంత మంచి పండితులు, ఎంత ప్రావీణ్యం ఉంది, మిమ్మల్ని చూస్తేనే అసలు నాకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది, మీరు అంత తేజోవంతంగా ఉన్నారు, మీరు చాలా గొప్పవాళ్ళు, నన్ను ఆశీర్వదించండి అన్నాడు. అరే సుఖీ భవ, చిరంజీవ అని ఆశీర్వదించాడు పండితులు. ఆశీర్వాదం అయిపోయిన తర్వాత, అయ్యయ్యో ఇంత పెద్ద పండితులు, ఇంత బుద్ధిమంతులు, ఇంత తెలివి గలాళ్ళు, అందరితో మెచ్చుకున్న వాళ్ళు, మీరేంటండి కుక్కను తీసుకెళ్తున్నారు అన్నాడు. బ్రాహ్మణుడికి అర్థం కాలే, ఏంటి వీళ్ళందరూ నన్ను కుక్క అంటున్నారు మళ్ళీ అని ఇలా చూశాడు. అది మే అని అంటే ఇది కుక్క అంటే ఏంటిది, మే అంటుంది కదా అంటే అది మేయర్ ఎక్కడ అంది అంటే అది బోబోబో అంది అని మళ్ళీ నువ్వు అంటే అది మే అంది అంటే దొంగ ఇది బోబోబో అంటుంది అంటే బ్రాహ్మణుడికి అస్సలు అర్థం కావట్లా, నాకేమో మే అనిపిస్తుంది, నాకు ఇది మేకలాగా కనిపిస్తుంది, వీళ్ళకేమో బౌబో అని అనిపిస్తుంది, కుక్కలాగా కనిపిస్తుంది, అలా ఎలా అవుతుంది, నాకేమన్నా బుద్ధిమాంద్యం వచ్చిందా అని ఆయన సరే పర్వాలేదు నేను అలానే వెళ్తానని ఇంకా ముందుకెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతుంటే ఇప్పుడు మూడో దొంగ వచ్చాడు. మూడో దొంగ అనుకున్నాడు, ఓహో బ్రాహ్మణుడు చాలా తెలివిగా ఉన్నాడు, నేను ఇంకేదన్నా వాడాలి అని ముందుకొచ్చి, నమస్తే శాస్త్రి గారు అన్నాడు. శాస్త్రి గారు కొంచెం సీరియస్గా ఉన్నాడు. ఆల్రెడీ ఇద్దరు మనుషులు నాకు దీన్ని కుక్క కుక్క అన్నారు, వీడు కూడా ఏదన్నా అంటాడు, నేను మాట్లాడను అనేసి కొంచెం ఇలా అనుకుంటూ వెళ్తుంటే, నమస్తే శాస్త్రి గారు, ఎందుకంత కోపంగా ఉన్నారు, మీరు చల్లగా ఉన్న మొహంతో చల్లటి చూపులతోటి మమ్మల్ని చూస్తే మంచిగా వర్షాలు పడతాయి, ప్రపంచం చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఎందుకంత కోపంగా ఉన్నారు, ఏం జరిగింది, మిమ్మల్ని ఎవరైనా బాధించారా అంటే, వాళ్ళు ఇందాక నాకు ఒక ఇద్దరు మనుషులు కలిశారు, నేను మామూలుగా రాజుగారి కోటకు వెళ్ళాను, వెళ్ళి అక్కడ రాజుగారికి అబ్బాయి పుడితే అక్కడ పూజ చేశాను, రాజుగారు చాలా సంతోషపడి నాకు ఒక పెద్ద మేకనిచ్చారు, చెప్పి నీ పిల్లల కోసం తీసుకెళ్ళు, వాళ్ళకి పాలు తాగిచ్చు, వాళ్ళు పెద్దగా శక్తివంతులు అవుతారు అని. నేను ఇంటికి తీసుకుని వెళ్తుంటే ముందు ఒక అతను కనిపించి మేక అన్నాడు. నాకు ఏదో అతను భ్రమపడ్డాడు అనుకున్నా. కొంచెం ముందుకు వస్తే ఇంకొక అతను కనిపించి, ఇది కుక్క, ఇది బౌబావ్ అంటుంది, మీరు మేక అంటారేంటి అంటాడు. వాళ్ళిద్దరు ఎందుకు అలా కుక్క అంటున్నారు, నీకు ఇది కుక్కలాగా అనిపిస్తుందా అంటే మూడో దొంగ అనుకున్నాడు. వెంటనే కుక్క అని చెప్తే రాజు ఈ బ్రాహ్మడు వదిలిపెట్టాడు, నమ్మడు, ఏదో ఒకటి చెయ్యాలి అని కాసేపు ఆలోచించి, ఇది కుక్క మేక అన్నది అర్థం కావటం లేదు, ఒక పని చేద్దాం, నేను దీని చెవిని ఇలా అంటాను, ఏమంటుందో చూద్దామంటే అక్కడ వెనకాల ఇద్దరు దొంగలు ఉన్నారు కదా, వాళ్ళు ఇలా రెడీగా నిలబడున్నారు, అతని చెవి ఇలా అనగానే ఇది మే అంటుంది కదా, వాళ్ళు బౌ బౌ భవన్ గట్టిగా వచ్చారు. బ్రాహ్మణుడికి అర్థం కాదు, ఇది ఇందాకేమో మే మే అంది, ఇప్పుడేమో బోబో అంటుంది, నిజమేనా లేకపోతే నా చెవులు కల వినిపిస్తుందా అని సందేహం వచ్చి మళ్ళీ ఏం చేశాడు, మళ్ళీ ఒకసారి అరిపించు అన్నాడు. సరే శాస్త్రి గారు మీ మాట ఎందుకు కాదనాలి అని మళ్ళీ చెవిని ఇలా అన్నాడు. వెనకాల నుంచి దొంగలు ఇద్దరు బహు 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 అని అరిచారు. అరిచిన తర్వాత బ్రాహ్మణుడికి అనిపించింది, చిచి ఇది కుక్క, నేను ఇంత బ్రాహ్మణ్ ఉండి కుక్కను పట్టుకుని వెళ్తున్నాను అని మళ్ళీ ఆలోచించాడు. కుక్క చాలా విశ్వాసమైన జంతువు, నాకు ఇంట్లో కుక్క లేదు, నాకు ఆవు ఉంది, నాకు పంటలో పొలం ఉంది, పంట ఉన్న పొలం ఉంది, అక్కడ దొంగలు వాళ్ళు వస్తే నాకు కుక్క కాపలాగా వస్తుంది, కాబట్టి నేను దీన్ని తీసుకెళ్ళి పెంచుకుంటాను, ఇదేనా కాపలా కాస్తుంది అని దొంగలతోటి చెప్పాడు. మీరు చాలా మంచి వాళ్ళు, నాకు మంచి చేశారు. దొంగలు అనుకున్నారు, ఆహా మనము బ్రాహ్మణుడిని మోసం చేసేసాము, ఇప్పుడు ఇక్కడ మేకర్ వదిలి వెళ్ళిపోతాడు, మనం కోసుకొని వండుకొని బిర్యానీ తినేద్దాం అని వాళ్ళు అనుకుంటున్నారు. అప్పుడు బ్రాహ్మణుడు చెప్పాడు, నాకు ఇంట్లో కుక్క లేదు, నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, నేను ఇలా పౌరోహిత్యం కోసం అక్కడికి ఇక్కడికి వెళ్తూ ఉంటాను, నా ఇంటికి కాపలా కాసేవాళ్ళు కూడా లేరు, నా భార్య పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు కూడా, నాకు ఆవు ఉంది, పొలం ఉంది, దానికి కాపలా కాసేవాళ్ళు కూడా లేరు, నేను ఈ కుక్కని ఇంటికి తీసుకెళ్ళి పెంచుకుంటే కుక్క చాలా విశ్వాసంగా ఉంటుంది, ఇది నాకు కాపలా కాస్తుంది, దీన్ని నేను తీసుకుని వెళ్తాను అంటే దొంగలు, అయ్యా మనము ఏదో అనుకుంటే ఏదో అయ్యింది అని వాళ్ళకి పక్క నుంచి పాట వినిపిస్తుంది, అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, బోల్తా పడ్డాగులే బుల్బుల్ పిట్ట, ఏమని పాట వచ్చింది వాళ్ళకి పక్క నుంచి, అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి, అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి, బోల్తా పడ్డావులే బుల్బుల్ పిట్ట అని వాళ్ళకి పాట వినిపించింది. ఓహో బ్రాహ్మణుడు చాలా తెలివిగా ఉన్నాడు, సరే మనము మళ్ళీ ఇంకొక దారిలో వద్దాం. ఇప్పుడు ముగ్గురు బ్రాహ్మణుడు వెనకాల నడుస్తున్నారు. బ్రాహ్మణుడు
అతనికి అర్థం కాలే ఏంటి వీళ్ళు నా వెనుకల నడుస్తున్నారు అని ఇలా ఇలా చూశాడు. అర్థం కాలేదు. అర్థం కాక మేకను ఇలా పట్టుకుని వెనక్కి తిరిగి ఏమైంది మీరు నా వెనకాల ఎందుకు వస్తున్నారు అన్నాడు. అంటే అయ్యో ఇంత పెద్ద పండితులు అయ్యి ఉండి మీరు కుక్కను తీసుకెళ్తుంటే మాకు చాలా బాధగా ఉంది, ఒక పని చేయండి కుక్కను నాకు ఇవ్వండి నేను పట్టుకొస్తాను మీరు ముందు నడవండి అంటే బ్రాహ్మణ్ అనుకున్నా అబ్బా దీన్ని మోసి మోసి నొప్పులు పెడుతున్నాయి వీళ్ళకిస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అమ్మో వీళ్ళకిస్తే వీళ్ళు ఒకవేళ ఎత్తుకుని పోతే నాకు కుక్కైనా కావాలి మీకైనా కావాలి నేను దేన్ని వదను. అందుకని బ్రాహ్మణుడు చాలా తెలివిగా సమాధానం చెప్పాడు, బాబు ఇది కుక్క, మీరే చెప్పారు కదా ఇది కుక్క అనేసి నేను కూడా ఒప్పుకుంటున్నాను ఇది కుక్కే, మా ఇంటికి తీసుకెళ్తున్నాను కపలా కాస్తుంది, కానీ ఇది చాలాసేపు నుంచి నా భుజాల మీదే ఉంది కాబట్టి ఇది నాకే విశ్వాసం చూపిస్తుంది, ఇది నా కుక్క అయిపోయింది కదా, ఇప్పుడు మీకు ఇస్తే అది ఏం చేస్తుంది మిమ్మల్ని అని కరుస్తుంది. కరిస్తప్పుడు మీరేం చేయాలి, బోల్డ్ అన్ని ఇంజక్షన్లు చేయించుకోవాలి. మీకు అవసరమా వద్దు, నేను మిమ్మల్ని బాధ పెట్టదలుచుకోవట్లేదు అంటే దొంగలు ముగ్గురు లేదు 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 మేము మీకు సహాయం చేస్తాము, మిమ్మల్ని చూసి మేము బాధ తట్టుకోలేకపోతున్నాం, మీరు పెద్దవాళ్ళు మీరు మోసుకెళ్ళడం ఏంటి, మేము సహాయం చేస్తాం ముగ్గురు మొదలు పెట్టారు గోల గోలగా, మేం చేస్తాం మేం చేస్తాం మేం చేస్తాం అంటే బ్రాహ్మణ్ చెప్పాడు కుక్క నాది నేను ఇవ్వను కాబట్టి మీరు వెళ్ళిపోండి మీ దారిన అని అలా మాట్లాడుతుంటే ఊరు దగ్గరకు వచ్చేసింది. ఇప్పుడు బ్రాహ్మణుడు వీళ్ళు ఏం కొట్టను కూడా కొట్టలేదు ఎందుకంటే దూరు దగ్గరలో ఉన్నప్పుడు జనాలు ఎవరన్నా వస్తే ఊరుకోరు కదా, అందుకనేసి వదిలేసి నిరాశగా వెళ్ళిపోయారు. బ్రాహ్మణుడు చాలా తెలివిగా దొంగలని మోసం చేసి మేకను ఇంటికి తెచ్చుకున్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్యకు చూపించాడు, ఇదిగో కుక్క అని. భార్య అంది ఏమైంది మీకు కళ్ళజోడు కావాలా, అది కుక్క ఏంటి అంత చక్కటి మేక అయితే రాజుగారు మంచి మేకని ఇస్తే కుక్క అంటారేంటి మీరు అని. ఇది కుక్క కాదా అంత చెవిలా అన్నాడు, అది మే మే అని అరిచింది. బ్రాహ్మణుడు అనుకున్నాడు అక్కడ కుక్కలా ఉన్నది ఇప్పుడు మేకేలా అయ్యింది, భగవంతుడు ఏమన్నా వచ్చేసి దీన్ని మేకం చేసేసాడా అనుకుంటే అప్పుడు భార్య చెప్పింది వాళ్ళు దొంగలు అయి ఉంటారు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నించారు, మీరు తెలివిగా కుక్క అయినా తెచ్చుకుందామని తెచ్చుకున్నారు లేకపోతే వాళ్ళు మీ మేకను తీసుకుని వెళ్ళిపోయారు, పదండి దీన్ని మన చావిట్లో కట్టేద్దాము రోజు పాలు తీసుకుందాం మన పిల్లలకి ఇద్దాం మన పిల్లలు హాయిగా తాగుతారు మనం కూడా ఆనందంగా ఉందాము అని చెప్పింది. అప్పుడు బ్రాహ్మణుడు తీసుకెళ్ళి దాన్ని చావిట్లో కట్టేశాడు గేదెలు ఆవులు వాటి అన్నిటితోటి, మేకప్ కూడా పిల్లలతో పాటు మంచిగా స్నేహంగా ఉంటూ వాళ్ళకి పాలిస్తూ హాయిగా ఉండిపోయింది బ్రాహ్మణుడి ఇంట్లో. సో బ్రాహ్మణుడు మేకైనా పర్లేదు కుక్క అయినా పర్లేదు అని సమయస్ఫూర్తిని ఉపయోగించాడు కాబట్టి మేకను కోల్పోలేకపోతే ఆ దొంగలు ముగ్గురు ఆ మేకను తీసుకుని పారిపోయేవాళ్ళు. అర్థమైంది కదా, మనము మనం ఏదైనా ఒక మనకు ఒక వస్తువు కనిపించింది కొంతమంది దాన్ని అది కాదు కాదు అని చెప్పినప్పుడు మనకేమనిపిస్తుందంటే 10 మంది అబద్ధం చెప్తే అది మనకి నిజంలా అనిపిస్తుంది, అది మానవ సహజం. కాబట్టి ఎంతమంది చెప్పినా మనము మన దృష్టికోణాన్ని మార్చుకోకూడదు, మన కళ్ళతో మనమేం చూస్తామో మన చెవులతో మనమేం వింటామో మన హృదయంతో మనం ఏం ఫీల్ అవుతామో అది మాత్రమే నమ్మాలి మనం. ఎవరో చెప్పిన మాటలు నేను నమ్మకూడదు, చెప్పుడు మాటలు వినటం వల్ల అందరం నష్టపోతాం. ఎక్కడైనా సరే అది లైఫ్ జీవితంలో చెప్పుడు మాటలు ఎప్పుడు వినకూడదు, మనం చూసింది మనము అనుకున్నది మనకి తెలిసింది మాత్రమే మనం నమ్మాలి, ఇది దానికి ఉదాహరణ. బాగుంది కదా కథ. ఇప్పుడు ఏం చెప్దాము, మనం రోజు చేసేది ఇది మనము చేయలేదు ఇవాళ, మనం బ్రెయిన్ జిమ్ చేసాం కదా ఇది చేసి ఊపిరిని నియంత్రించే చేసిన తర్వాత అందరికీ బై బై చెప్పేస్తాను సరేనా, తప్పకుండా చేయాలి. ఇంకొకసారి ఇప్పుడు మనము ఇటువైపు నుంచి పెద్ద ఇటువైపు వదులుతాం, రోజు చేస్తాం కదా మళ్ళీ చేస్తున్నాం.
ఇప్పుడు మనము ఊపిరిని ఎలా నియంత్రించాలో చూసాం కదా. అందరూ ఆరోగ్యంగా ఉండాలి, మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి, మీ చేతుల్ని శుభ్రంగా ఉంచుకోవాలి. కరోనా బారిన పడవద్దు, మనుషులు ఉన్న చోటికి, ఎక్కువ మంది ఉన్న చోటికి వెళ్ళొద్దు. మీరున్న చోటే ఉండండి, ఎవరికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దు, ఎవరితోటి చేతులు కలపొద్దు, దూరంగా ఉండండి. మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. ఇంకొకటి, రోజు మంచినీళ్ళు కనీసము 3 నుంచి 4 లీటర్ల మంచినీళ్ళు తాగాలి. గుర్తుపెట్టుకుంటారు కదా, మంచినీళ్ళు ఒంటికి చాలా మంచిది, మన ఆరోగ్యాన్ని సరిగా కాపాడుతుంది. మంచినీళ్ళు తాగడం మర్చిపోవద్దు. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.